పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కడప జిల్లా పులివెందులలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హోస్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు డిప్యూటీ సీఎం కు ఎంపీకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు రంజాన్ మాసం చాలా పవిత్రమైనదని, ఈ మాసంలో ఏడాది పొడవునా సంపాదించుకున్న ఆదాయంలో 2.5 భాగం జకాత్ అనే పేరుతో పేద ప్రజలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇది ఒక పవిత్ర కార్యక్రమమని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మీడియాకు తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం పక్షపాతి అని ప్రజల చేత మన్ననలు పొందారని, ఇటీవల రాష్ట్రంలో 2వ అధికారిక భాషగా కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇదంతా సీఎం జగన్ మంచి మనస్సుతోనే సాధ్యమైందని డిప్యూటీ సీఎం తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు హిందువులు క్రైస్తవులు అంతా కలిసి ఇఫ్తార్ ఇవ్వటం జరుగుతుందని, అదేవిధంగానే భవిష్యత్తులో కూడా హిందూ ముస్లిం క్రైస్తవులు కలిసికట్టుగా ఉండి రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆకాంక్షించారు. وبك آمنت وعليك توكلت وعلى رزقك అందరికీ నమస్కారాలు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పెద్దలు, మరి మన కడప పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పులివెందుల నియోజకవర్గ ముస్లిం సోదర సోదరులకు అందరికీ కూడా ముస్లిం సోదర సోదరులందరూ కూడా ఎంతో నిష్ఠగా ఉంటూ ఈ మాసం అంతా కూడా ఉపవాసాలు ఉంటూ కఠోర దీక్షతో మరి ఈ పవిత్ర రంజాన్ మాసంలో మరి ఐదు పూట్ల నమాజ్ చేయడం అయితేమి, మరి అదేవిధంగా ప్రత్యేక తరావీ నమాజ్ చదవడం అయితేమి, మరి ఈ మాసంలో అంతా కూడా 10 ఏండ్ల పిల్లవాడి నుంచి 80 ఏండ్ల ముస్లిం వారి వరకు కూడా ఈ 30 రోజులు ఉపవాసాలు ఉంటూ మరి దాన ధర్మాలు కూడా చేయడం జరుగుతుంది. మా ఇస్లాం మతంలో ఈ రంజాన్ మాసంలో మరి ఈ సంవత్సర కాలంలో వాళ్ళు సంపాదించిన సంపదలో మరి 2.5% వాళ్ళు ప్రాఫిట్లో 2.5% మరి జకాత్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి పేద ప్రజలకందరికీ కూడా మరి ఆ జకాత్ రూపంలో ఉండే డబ్బులన్నీ కూడా మరి వాళ్లకు ఏదో ఒక రకంగా వాళ్ళు మేలు చేసే కార్యక్రమాలు కూడా మరి రంజాన్ మాసంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది పవిత్రమైన మాసం. మరి ఈ మాసంలో కూడా మా హిందూ సోదరులు, మరి క్రైస్తవ సోదరులందరూ కూడా మా ముస్లిం సోదరులకు మరి ఇఫ్తార్ విందులు ఇస్తూ మరి ఇవాళ మన రాష్ట్రం ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలవడం జరిగింది. మరి రాబో రోజుల్లో కూడా ఇదే విధంగా ముస్లిం, హిందూ, క్రైస్తవులు కూడా సోదరభావంతో మెలిగి మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో మన రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంగా నిలిచేదానికి మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైనార్టీల పక్షపాతి మన ముఖ్యమంత్రి గారు. మరి ఇవాళ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇవాళ చేస్తున్న పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తున్నాం. మరి ముస్లిం మైనార్టీలకు ప్రత్యేకంగా మరి ఇవాళ గతంలో ఎస్సీ ఎస్టీ తరహాలోనే మైనార్టీలకు కూడా సప్లాన్ మరి మొన్ననే బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం తెలపడం జరిగింది. మరి అదే కాకోకుండా మరి ముస్లిం సోదరులకు సంబంధించిన ఉర్దూ భాషను కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో 2వ అధికారిక భాషగా కూడా ప్రకటించడం జరిగింది. మరి ఈ రెండు మరి ఏదైతే చారిత్రాత్మకమైన బిల్లులు
మరియు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారంగా మరి బడ్జెట్ సమావేశాల్లో మరి ప్రవేశపెట్టి దాని ఆమోదింపజేసినందుకు మరి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ముస్లిం మైనారిటీ సోదర సోదరుల తరపు నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అదే కాకుండా ఈ రోజు రాజకీయంగా కూడా ఈ రోజు మైనారిటీలకు పెద్దపీట వేస్తూ మరి ఈ రాష్ట్రంలో ఒక మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన